שמה ישראל, אדוני אחד, אדוני צדקנו. שמה మళ్ళా మూడు రోజులు తిరిగి లేచిన వేసయ్యా, నీకు నా వందనాలు ఇస్తున్న వేసయ్యా. ఇప్పుడు నా మా కోసం మా పైనకి లిక్కిందో చూసి మన పాపం నుండి విడుదల కలగ చేశాడు. పరలోక రాజ్యం ఉచితంగా ఇచ్చాడు. ఇన్ని చేస్తున్న కాపరి మరొకటి అడుగుతున్నాను, ఆయన స్వరం మనం వింటున్నామా? తల్లి రమ్మని. అయితే ఏసే ఏమంటుండు, నేను అక్కడ ఉండకపోవడము సంతోషిస్తున్నాను, అయినా పర్లేదు పద వెళ్దాం అన్నాడు. కింద చూసుకుంటే ఏమవుతుందండి? కోసం ఎంతగా వారు యేసుక్రీస్తు వారి విశ్వాసం వెలుగు ప్రభా ప్రతి చీకటిని తొలగించునుగాక. జరిగిపోతుంది అంటే దేవుడు మనం ముట్టకున్న అవసరం లేదు, దేవుడు మనతో మాట్లాడుకున్న అవసరం లేదు. జస్ట్ దేవుడు మనసులో అలా అనుకుంటే అది జరిగిపోతుంది. ఎందుకు చూసి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడా.